పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు గుంటూరు పార్టీ ఆఫీస్లో గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ పరిశీలకులు, మన పార్టీ జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాలు నిర్వహించుకున్నాం. ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీ అనుసరించవలసినటువంటి ఎన్నికలకు సంబంధించి విధి విధానాలు, మన ప్లానింగు, షెడ్యూలింగు అన్నిటినీ కూడా చాలా వివరంగా కూడా చర్చించడం జరిగింది. ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఈ యొక్క సమీక్షా సమావేశాలని నిర్వహించుకున్నాం. ఎన్నికల్ని చాలా ప్రణాళికాబద్ధంగా మనం ఫేస్ చేయాలి అన్నటువంటిది, ఎలా ఆ ప్రణాళికలను మనం ప్రణాళిక అంటే ఏంటి, ఆ ప్రణాళికను మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి విషయంలో కూలంకషంగా చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, గుంటూరు ఈస్ట్ కానీ, వెస్ట్ కానీ, తెనాలి కానీ, పొన్నూరు కానీ, తాడికొండ, ముఖ్యంగా మంగళగిరి, పత్తిపాడు, 7 నియోజకవర్గాల్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునేటానికి ప్రణాళిక సిద్ధమైంది. ఇది చాలా సిస్టమేటిక్గా ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ మంగళగిరి కూడా గెలుచుకుంటామన్నటువంటి ధీమా మాలో ఉంది. తప్పకుండా విజయాన్ని సాధిస్తాం. ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పదే పదే చెప్తున్నారు మాలో మేము గెలుచుకుంటామనని. మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, ఎటువంటి పరిస్థితుల్లో అది తెలుగుదేశంకు వెళ్ళదు. గతంలో 2 సార్లు మేము వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. 2024 ఎన్నికల్లో కూడా తప్పకుండా వైఎస్ఆర్సీపీ మంగళగిరిని కూడా కైవసం చేసుకుంటుంది. మేము రీటైన్ చేసుకుంటాము, ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి వెళ్ళదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పారు. సమన్వయకర్తలు కానీ, గౌరవ శాసనసభ్యులు కానీ అందరూ కూడా సంతృప్తికరంగా ఉన్నారు. ఎక్కడా అభిప్రాయ భేదాలు అన్నటువంటివి లేవు. సమిష్టిగా కలిసికట్టుగా పనిచేస్తాం. ఎవరినైతే పార్టీలోకి తీసుకుంటే పార్టీ మరింత బలోపేతం అవుతుందో ఆ యొక్క వ్యక్తులని, ఆ యొక్క నాయకుల పేర్లను కూడా చర్చించడం జరిగింది. దీనికి ఒక నేను గతంలో చెప్పినట్టుగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తాం. అందరినీ కూడా కలుపుకొని అందరినీ కూడా పార్టీలోకి చేర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఏ నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని మారుస్తామనుకుంటామో ఆ అభ్యర్థులను మాత్రమే ప్రకటించడం జరుగుతుంది. మిగతా ఏదైతే నియోజకవర్గాలకు సంబంధించి ప్రకటన వెలువడదో వాళ్ళే పాత అభ్యర్థులే కంటిన్యూ అవుతారన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి.